దేశ స్వాతంత్ర్య సమైక్యత సమగ్రత కోసం ఏ రాజకీయ పార్టీలు చేర్ని త్యాగాలు కమ్యూనిస్ట్ పార్టీ చేసిందని పలువురు వక్తలు కొనియాడారు. మత్యోన్మాద ఫాసిస్ట్ విధానాలతో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కొని చేస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ సిపిఐ రాష్ట్ర కార్యాలయంలోని మగ్ధూమ్ భవన్ భారత కమ్యూనిస్టు పార్టీ 99వ ఆవిర్భావ దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అరుణ పతాకాన్ని సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఎగురవేశారు.